శాసనసభ మండలి శీతాకాల సమావేశాలను ఈ నెల పదహారు నుంచి నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు అసెంబ్లీ సమావేశాలను ప్రకటించాల్సిందిగా గవర్నర్ను కోరుతూ నోట్ పంపాలని అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాంను ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కోరారు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి బుధవారం ప్రగతి భవన్ లో సన్నాహక సమావేశం జరిగింది డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మంత్రులు హరీష్ రావు కేటీఆర్ పోచారం శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం అసెంబ్లీ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ మండలి విప్ రాజేశ్వర రెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు అసెంబ్లీ సమావేశాలకు ముందు రోజైన పదిహేనవ తేదీన ఉదయం పదకొండున్నర గంటలకు స్పీకర్ కార్యాలయంలో బీఏసీ సమావేశం నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు అయితే జీఎస్టీ బిల్లు ఆమోదించేందుకు ఆగస్టు ముప్పైనా ఒకరోజు అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాలు జరిగాయి తిరిగి మూడున్నర నెలల తర్వాత సమావేశాలు జరగనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది ఈసారి వారం రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది అసెంబ్లీ సమావేశాలకు ముందు అంటే ఈ నెల పదిన మధ్యాహ్నం మూడు గంటలకు కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశం జరుగుతుంది అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలతో పాటు నోట్ల రద్దు అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాజకీయ రచనపై ఇందులో చర్చించే అవకాశాలున్నాయి